ప్రయత్నం కేసులో సిట్ సహాయ నిరాకరణపై ఎన్ఐఏ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సిట్ సహకరించడం లేదని ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు సిట్ వద్ద ఉన్న వివరాలు ఆధారాలను ఎన్ఐఏకు అప్పగించాలని స్పష్టం చేసింది. సిట్ అధికారి నాగేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఎన్ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈ నెల 23న వింటామని పేర్కొంది. అంతకుముందు శ్రీనివాసరావుకు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నిందితుణ్ణి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో శ్రీనివాసరావును భారీ భద్రత మధ్య రాజమండ్రి జైలుకు తరలించారు. జగన్పై హత్యాయత్నం కేసులో సిట్ సహాయ నిరాకరణపై ఎన్ఐఏ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సిట్ సహకరించడం లేదని ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు సిట్ వద్ద ఉన్న వివరాలు ఆధారాలను ఎన్ఐఏకు అప్పగించాలని స్పష్టం చేసింది. సిట్ అధికారి నాగేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఎన్ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈ నెల 23న వింటామని పేర్కొంది. అంతకుముందు శ్రీనివాసరావుకు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని అతడి తరపు న్యాయవాది సలీం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నిందితుణ్ణి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో శ్రీనివాసరావును భారీ భద్రత మధ్య రాజమండ్రి జైలుకు తరలించారు.